వెల్కమ్ టు స్పెషల్ డైవ్. మహానేత సీనియర్ ఎన్టీఆర్ కు నిజమైన రాజకీయ వారసులు ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్న తెలుగునాట అందరిలోనూ మెదులుతుంది. ఎన్టీ రామారావు అసలు వారసులు ఎవరు? చంద్రబాబు కోడలు నారా లోకేష్ సతీమణి, నందమూరి బాలకృష్ణ కూతురు అయిన బ్రహ్మణియ, లేక హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ అన్న చర్చ మొదటి నుంచే ఉంది. తాజాగా మహానాడుతో తెలుగునాడు మళ్లీ చర్చ తీవ్రమైంది. ఎన్టీ రామారావు హయాంలో ఓ వెలుగు వెలిగింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ అంటేనే ఓ మెరుపు, టీడీపీ అంటేనే ఓ సామాన్యుల ఆత్మవిశ్వాసం. కాంగ్రెస్ వెనులో చరిపుట్టించిన మహానేత ఎన్టీఆర్ గా అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని చంద్రబాబు అనుకో లాక్కున్న తర్వాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందరినీ తోసిరాజని పార్టీని కైవసం చేసుకున్న చంద్రబాబు తన హయాంలో టీడీపీ అంతపాతాళానికి చేరుకుంది. చంద్రబాబు లోకేష్ అస్తవ్యస్త నిర్ణయాలతో పతనం అంచుకు చేరింది. ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ మహా అయితే చంద్రబాబు హయాంలో టీడీపీ కహా అన్నట్లుగా మారిపోయింది. చివరకు మహానాడు పండుగను మట్టి కరిపించింది ఈ నాయకద్వయం. కొన్నేళ్లుగా తూతూ మంత్రంగా మారిపోయింది మహానాడు సంబరం. దీంతో కార్యకర్తల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఎన్టీఆర్ ఉండి ఉంటే ఇలాగే సాగేదా అన్న ఆలోచనతో ఆవేదన చెందుతున్నారు. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు బాలకృష్ణ ముందుకు రాకపోవడంతో చంద్రబాబు చేతిలో ఉండిపోయిందంటున్నారు. ఎన్టీఆర్ అసలు శిశులు వారసులు ఎవరు? పార్టీ ప్రతిష్ట దిగజార్చిన చంద్రబాబు నిజమైన వారసుడా, లేక పార్టీని జీరో చేసిన నారా లోకేష్ వారసుడవుతారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కేవలం బాలకృష్ణ కూతురు బ్రహ్మణికి భర్త అయినందుకు నారా లోకేష్ వారసుడవుతారా అన్న సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలోనే హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ నిజమైన వారసుడా అన్న ఆలోచన వస్తుంది. రెడ్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఎండి సత్తర్ ఖాన్ అండి, నూజివీడు నుండి. చెప్పండి ఖాన్ గారు. ఏం లేదు మేడం గారు, ఇప్పుడు మీరు పెట్టారు చూసారు చర్చ, మంచి చర్చ పెట్టారండి మేడం గారు. థ్యాంక్ యూ అండి, చెప్పండి మీ అభిప్రాయం. ఏం లేదు, ఇప్పుడు ఎన్టీఆర్ వాసులు ఎవరున్నారు కదా, అవును, దానికైతే నా ఒపీనియన్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే బాగుంటుందని నా అభిప్రాయం మేడం గారు. ఓకే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని వీళ్ళు గాని ఎవరు గాని కరోనా టైంలో ప్రజల్ని వచ్చి ఆదుకున్న సందర్భం లేదు, ఆ సమయం కూడా వాళ్ళ దగ్గర లేదు మేడం. ఓకే, అందుకనే నేను జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఇవాళ కాకపోయినా రేపైనా నిలదొక్కుంటాడని నా అభిప్రాయం మేడం. ఓకే కాన్ గారు, రైట్ అండి, థ్యాంక్ యూ. హలో
హలో మేడం, సీరియల్ న్యూసేనా? అవునండి, మీరు లైవ్ లోనే మాట్లాడుతున్నారు. మీ పేరు? నా పేరు రామ్ అండి. చెప్పండి రామ్. విశాఖపట్నం. చెప్పండి విశాఖపట్నం. ఇప్పుడు ఎన్టీఆర్ వారసులు ఎవరనేసి ట్రోలింగ్ వస్తుంది కదా. అవునండి, చెప్పండి మీ అభిప్రాయం. చెప్పండి. అభిప్రాయం అయితే 14 సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు నడపలేడా? మీరు చెప్పండి, నడపలేరా నడుపుతారా అని కాదు, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మీ అభిప్రాయం. పరిస్థితి ఏముందండి, ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అంతే. ఆయన పరిపాలన దారుణంగానే ఉంది. మొత్తము లాక్డౌన్ పెట్టి ముందుకు మాత్రం లాక్డౌన్ పెట్టలేదు పరిపాలన అండి. ఆ మొత్తం లాక్డౌన్ పెట్టి మందు పెట్టలేదంటే లాక్డౌన్ అన్నిటికీ వర్తిస్తుంది, మందుకు కూడా వర్తిస్తుంది. మందు ఎందుకండి ఉంచారు? ప్రజలందరినీ లాక్డౌన్ లో పెట్టి మందు ఎందుకు ఉంచాడు జగన్మోహన్ రెడ్డి? ఇదేం పరిపాలన? ఇలాంటి పరిపాలన ఉండి కూడా నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి వస్తుందని ఎలా అనుకుంటున్నారు? ఇక్కడ ఎవరు అనుకోవట్లేదు కానీ వస్తున్నారా రావట్లేదు సంగతి ఒక్క నిమిషం అండి. మీ అభిప్రాయం అడిగింది మనం, ఒక అంశానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు మీ అభిప్రాయం అడిగాం మనం. వస్తారా రారా అని సంగతి పక్కన పెడితే మనం అడిగిన దానికి మనం జవాబు చెప్పుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మిగతా విషయాలు మనం చర్చించట్లేదు. రైట్ అండి కిషోర్ గారు, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, చౌదరి కిషోర్ అండి. చెప్పండి కిషోర్ గారు. మాకు ఇండియాలో 80 కోట్ల ఓట్లు ఉంటాయండి మా పొలిటికల్ సర్వీసెస్ కి. ఓకే, మేము గెలిపిస్తామండి చంద్రబాబుని, తెలుగుదేశం పార్టీని మేము గెలిపిస్తాము. అయితే ఓట్లు ఎవరికైతే కొల్లగొడతారో వాళ్ళే వారసులు అండి, ఆయన వారసులు అండి. ఓట్లు కొల్లగొట్టే వాళ్ళే. ఓకే, అదే ఆ కొల్లగొట్టేది ఎవరని అనిపిస్తుంది మీకు? ఆ కొల్లగొట్టేది ఎవరని అనిపిస్తుంది? కొల్లగొట్టం అంటే భువనేశ్వరి గారు అయితే పర్ఫెక్ట్ అండి. ఓకే, మిగతా నలుగురు మీరు చూపించిన నలుగురు కాకుండా భువనేశ్వరి గారు అయితే ఈసారికి. ఓకే, నెక్స్ట్ 5 ఇయర్స్ కి. ఇప్పుడు పోలవరం కంప్లీట్ అయినా లేదు, అమరావతిని కదిలించినా గానీ జగన్ గారు గెలవచ్చు అండి. మేము చెప్తాం, మంచి సలహాలు చెప్తాం. మాకు ఇండియా వైడ్ 80 కోట్ల ఓట్లు ఉన్నాయి, మేము కూడా పార్టిసిపేట్ చేస్తామండి నెక్స్ట్ ఎమ్మెల్యేగా చీరాల నుంచి అట్లా. ఓకే కిషోర్ గారు, రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్కారం, తిరుపతి నుంచి మా శంకర్రెడ్డి మాట్లాడు. చెప్పండి శంకర్రెడ్డి గారు. అది మామూలుగా రామారావు గారు ఆయన వారసులని ఎవరు డిక్లేర్ చేయలేదు కదండి, డిక్లేర్ చేసుకున్నారు చంద్రబాబు గారు. ఓకే, తర్వాత ఎన్టీ రామా జూనియర్ ఎన్టీఆర్ ని ఎంటర్ చేసిన తర్వాత ఆయన సమర్థవంతంగా స్పీచెస్ ఇవ్వడం గానీ తెలివితేటలు గానీ ఆయన ప్రదర్శించాడు కదా బాగా చక్కగా. తర్వాత ఈయన కొడుకు లోకేష్ ఫెయిల్యూర్ అయినాడు కదండి, ఏమని ఎమ్మెల్యేగా నిలబెడితే కూడా గెలవలేకపోయాడు, ప్రజలు కూడా ఆయన యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు కదా. కాబట్టి నెక్స్ట్ ఇస్తే జూనియర్ ఎన్టీఆర్ కి వీళ్ళ కంటే బెటర్ ఆపర్చునిటీ అనిపిస్తుంది. ఓకే ఓకే శంకర్రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. పెట్ కాల్ తీసుకుందాం. హలో, 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 నమస్తే అండి రవి గారు. చెప్పండి. హలో, రవి గారు చెప్పండి. మీ ప్రోగ్రామ్ పెట్టారు మేడం గారు. అవునండి, మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఇన్నాళ్ళు కష్టపడిన లోకేష్ గారి పరిస్థితి ఏంటండి? మీరే చెప్పాలి, మీ అభిప్రాయం చెప్పండి. ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఆయన కెరియర్ మొత్తం అక్కడ పక్కన పెట్టేసి వదిలేసుకుని వస్తే ఈ లోపల వచ్చిన ఎన్టీఆర్ గారు హ్యాపీగా సినిమాలు చేసుకుని ఇప్పుడు వచ్చి చేస్తే మరి లోకేష్ గారి పరిస్థితి ఏంటండి?
అంటే తెలియచ నాయకుల్ని కొట్టేసి నానా హింసలు పెట్టేసి కేసులు పెట్టేసి నరకహింస లోపల పెడుతుంటే ప్రతి ఒక్కరిని కాపాడుకుంటూ లోకేష్ బాబు గారు తిరుగుతున్నారు. ఏ రోజు ఒక ఇంతమంది చచ్చిపోతున్నా ఎన్టీఆర్ వచ్చి పలకరించింది లేదు, పట్టించుకున్నది లేదు. ఆ రోజు వచ్చి సీఎం అయిపోవాలంటుకోవడం ఎంత భ్రమండి. రవి గారు ఒకటండి, వాళ్ళలో వాళ్ళకి మనం గొడవలు పడడానికి కాదండి. ఇప్పుడు ఎన్టీఆర్ గారైనా, నారా లోకేష్ గారైనా, చంద్రబాబు గారైనా, నారా బ్రాహ్మణి గారైనా, ఎవరైనా సరే ప్రజల్లో మెలగాలనే కోరుకుంటున్నాము. మెలగాలి కూడా, అది బాధ్యత. ప్రజల మనసు గెలుచుకుంటేనే ఎవరైనా నాయకులు అయ్యేది. చెప్పండి. ఇక్కడ పార్టీకి విధేయులుగా ఉండేది ఓటర్స్ అండి. ఓటర్స్ మెయిన్ గా పార్టీకి విధేయులుగా చచ్చిపోయే వరకు ఓటర్సే ఉంటారండి. ఈ పార్టీ నుండి వాళ్ళు కోరుకుంటారండి. మరి చాలా మంది కోరుకుంటున్నారు కదా, మీ వర్షన్ కే వస్తే చాలా మంది కోరుకునేది జూనియర్ ఎన్టీఆర్ నే కోరుకుంటున్నారు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? పార్టీ కాదండి, జూనియర్ ఎన్టీఆర్ రావాలని చెప్పి చాలా మంది అంటున్నారు. దానికి మీ ప్రశ్న సమాధానం? తప్పేం కదా పార్టీ కానీ నారా లోకేష్ గారు జీవితకాలం అంతా పార్టీ కోసం కష్టపడి అందరు కలిసి. అవునండి, అందరు కలిసి కష్టపడొచ్చుగా. ఆయన సాయంత్రం వీళ్ళందరూ కలిపి ఇలా పెట్టేస్తే నారా లోకేష్ గారిని ఒక ఆఫీస్ లో తీసుకెళ్లిపోతున్నారు కావాలని. దేనికండి? ఒకటండి, నా ప్రజల్లో గెలిచే సత్తా ఉంటే ఎవరు ముందుకు తీసుకెళ్ళినా వెనక్కి తీసుకెళ్ళినా అవేం వర్కౌట్ అవ్వండి. అది మీరు అనుకోవడమే పర్సనల్ గా. రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రావు గారు లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. ఎంవి రావు, విజయవాడ నుండి మాట్లాడుతున్నాము. చెప్పండి రావు గారు. రామారావు గారికి వారసులు ఆస్తిరీత్యా ఎవరు అనేటువంటి వివరాలన్నీ ఆదివారం ఈనాడు వారు న్యాయ సహాయం పేరుతో అన్ని వివరాలు అందిస్తున్నారు. మరి భర్త మరణానంతరం భార్య గారికి మరి చెందుతుంది అని తహసీల్దార్ గారి దగ్గర ఫ్యామిలీ సర్టిఫికెట్లు ఉంటాయి, డిక్లరేషన్లు అనేవి ఉన్నాయి అని ఎన్నో వివరాలని నూటికి 100% తెలియజేస్తున్నారు. మరి దాని ప్రకారం భార్య గారు వారసురాలు అవుతుంది. ఆవిడ ఉన్నంత కాలం ఆవిడే హక్కుదారు. అయితే రాజకీయంగా మాత్రం రామారావు గారు అనేక పత్రికలు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల ఆధారంగా రామారావు గారు ఒక్కరేనండి ఇండియా మొత్తంలో ఏ కేసు స్కాముల్లో లేనటువంటి వారు. ఆయన మంత్రివర్గంలో ఎంతో మంది తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్ అంటే మరి స్టాంపుల స్కామ్ లో ఇరుక్కున్న వారే కానివ్వండి, బొగ్గు స్కామ్ లో చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు. బొగ్గు వేలంబాడ పాడినప్పుడు పర్మిట్ అక్కడే ట్యాక్స్ కడతాము, ఇండియాలో ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు, ట్యాక్స్ లేదు అని వాదిస్తారు పీపీ గారు. మరి అలాగే ఈ వ్యాపారస్తులేమో మేము అనేక రకాల బిల్లులు పెట్టుకున్నామంటారు. వీళ్ళు ఈ రోజుకి కూడా స్కామ్ గురించి కోర్టులో ఏమి తేల్చడం లేదు. పన్ను కట్టక్కర్లేదని ఉన్నప్పుడు పన్ను కట్టాలని ఎందుకు అంటున్నారు మీరు అని చెప్పేసి ఇద్దరు వాదించుకుని ఎంతో మంది వ్యాపారస్తులు సొంతగా మరి ఈనాడు ఈ రోజు కూడా ఆ స్కామ్ నుండి బయటికి రావు. గారు మీరు అన్ని విషయాలు ఒకేసారి హెచ్చేస్తారు, మనం మాట్లాడుకునే అంశం మాత్రం ఎత్తరు రావు గారు. అంటే రాజకీయంగా వారసులే అనుభవం కావాలి అని చెప్తున్నారు. రామారావు గారు ఆనాడు ఏం చెప్పారంటే నేను ఒక్కడిని నీతి నిజాయితీగా ఉంటే కాదు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏనాడైతే నీతి నిజాయితీగా ఉంటారో, ఏనాడైతే రూల్స్ తెలుసుకుంటారో ఆనాడు మాత్రమే పార్టీని ముందుకు నడిపించగలము అని చెప్పేసి అందరూ కూడా అనుకూలంగా ఉండండి అన్నారు. అంటే ఇప్పుడు ఆయన చెప్పినటువంటి కనీసం ఎవరైనా ఒక్కటైనా ఆచరించాలిగా. ఈనాడు చూడండి, నరేంద్ర గారే కానివ్వండి, మరి సుజనా చౌదరి గారే కానివ్వండి, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ స్కాములు ఉన్నాయి కదా. బ్యాంకు నుండి 6,000 కోట్లు తీసుకొచ్చారు అంటే కొన్ని బ్యాంకు అధికారులు ఎంక్వైరీ చేస్తారా కనీసం? ఓకే రావు గారు, మిగతా కాల్స్ కూడా వెయిట్ చేస్తున్నారండి. రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి మధు గారు, చెప్పండి. మేడం అదే మేడం, సీనియర్ న్యూస్ చూస్తున్నాము. మాకు ఎన్టీఆర్ గారు రాజ్యంలోకి వస్తే మాకు సంతోషం మేడం. ఓకే, మాకు తెలియజేసి చాలా అభిమానం మేడం. మన పార్టీ గురించి చాలా బాధపడుతున్నాము. తెలుగుదేశం పార్టీ మళ్ళీ మనకు ప్రపోజల్ రావాలి, జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తేనే మళ్ళీ తెలుగుదేశానికి ప్రపోజల్ కలుగుతుంది మేడం. ఓకే ఓకే మధు గారు, థ్యాంక్ యూ అండి. రైట్, మేబీ ప్రైమ్ తెలియజేసినందుకు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్ అండి. చెప్పండి శ్రీనివాస్ గారు. వైజాగ్ మాట్లాడుతున్నాను అండి. ఓకే,
చెప్పండి. అయితే మేడం, అంటే కొంతమంది అభిప్రాయాలు చెప్పారు, చెప్పండి. అయితే అభిప్రాయాలు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరి సలహాలు ఉంటది, కాకపోతే ఒక మాత్రం నిజమండి. అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మంచి పనులు చేశారు, లోకేష్ మాత్రం దానికి మాత్రం ఎత్తువే తగిలేకపోతున్నారు. అందువల్ల ఇప్పుడు కంపల్సరీగా వాసన ఎన్టీ రామారావు గారు రావాలండి. అయితే ఎన్టీ రామారావు ఎన్టీ రావాలంటే ఎన్టీ రామారావు గారు పేరు ఉంది, ఎన్టీ రామారావు గారు వారసత్వం కంపల్సరీ ఆయనకే కలుగుతుండే, కంపల్సరిగా ఆయన అంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు వాసులవారు వాసులవారు మేము చంద్రబాబు గెలిపించేద్దాం, అది ఈ టైంలో ఈ పని కాదండి. అయితే మాత్రం కంపల్సరీ రామారావు గారు గారు వస్తే మాత్రం మీకు అంటే ఇంత ముందు చూసారంటే ఎన్ని ఓట్లు రెండు తెలంగాణ ఇది కలిసినప్పుడు చాలా వరకు ఓట్లు రామారావు వాళ్ళ ఓట్లు వచ్చాయండి. ఈసారి ఒంటరిగా వస్తే అంటే ఒంటరిగా కాదండి, చంద్రబాబు నాయుడు ముందుండి రామారావు గారిని ముందు నడిపిస్తే కంపల్సరిగా మీకు టీడీపీ మళ్ళీ అధికారం కంపల్సరీ వస్తుందండి. ఓకే శ్రీనివాస్ గారు, రైట్ అండి, థ్యాంక్ యూ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 సార్, నా పేరు ప్రకాష్. చెప్పండి ప్రకాష్ గారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరుంటే బాగుంటుందని చెప్తున్నారు కదా, చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. ఎన్టీఆర్ గారు అయితే బాగుంటారు, జూనియర్ ఎన్టీఆర్ అయితే ఓకే, కానీ ప్రస్తుతం తెలంగాణలో పిసిసి ప్రెసిడెంట్ కోసం తంటాలు పడుతున్నారు కదా. ఎవరు? తెలంగాణలో పిసిసి ప్రెసిడెంట్ కోసం రెడ్డి గారు, జగన్రెడ్డి గారు ప్రోగ్రామ్ కూడా పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఏంటండి, తెలంగాణలో పిసిసి ప్రెసిడెంట్ కోసం హైకమాండ్? ఓకే ఓకే, మనం ప్రస్తుతం మాట్లాడుతున్న అంశం గురించే మాట్లాడదామండి, సో సమయం వచ్చినప్పుడు అది కూడా పెడదాం. రైట్ అండి ప్రకాష్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 లెనిన్ గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే మేడం. చెప్పండి లెనిన్ గారు. నమస్తే మేడం. నమస్తే చెప్పండి. ఇప్పుడు అందరూ కూడా అసలు ఇంతకీ ఎవరు ఆయన వారసుడు అనేది ఎవరు చెప్పట్లేదండి. జూనియర్ ఎన్టీఆర్ రావాలని మాత్రం కోరుతున్నారు. మెయిన్ అతని వారసుడు ఒకటేనండి, ఆయన కొడుకు కొడుకుగా జూనియర్ ఎన్టీఆర్ వారసుడు. ఓకే ఓకే లెనిన్ గారు చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ నంబర్ వన్ వారసుడు మేడం, నంబర్ వన్ వాయిస్ ఉంది, మంచి మంచి వాయిస్ ఉంది ఆయన దగ్గర. ఆయన బయటికి రాగలడు, నలుగురిలో మెలగలడు, చక్కగా పార్టీని ముందుండి నడిపించగలడు మేడం. ఓకే లెనిన్ గారు, థ్యాంక్ యూ అండి. హలో జగిత్యాలండి మాది. ఓకే అండి చెప్పండి. జిల్లా జగిత్యాలండి, కరీంనగర్ జిల్లా. ఓకే చెప్పండి లక్ష్మీ ప్రసాద్ గారు. చెప్పండి, మాట్లాడండి, మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు, మీ అభిప్రాయం చెప్పేసి వినండి. మొదటి నుంచి నాకు ఎన్టీ రామారావు గారు అంటే చాలా అభిమాన సంఘం అభిమానం అండి. ఓకే, మొదటి నుంచి నాకు ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రధానమంత్రి ఉంటే మాత్రం చాలా వరకు కూడా డెవలప్ అవుతుండే, కానీ అదృష్టం లేకుండా పోయింది. కాబట్టి వంశ పాదంపై చిన్నవాడు వస్తే బాగుంటది. ఓకే ఓకే అండి లక్ష్మీ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. హలో హలో నమస్తే అండి. యా మేడం. నమస్తే మేడం, అదే టీవీలో నేను చెప్పారు కదా. అవునండి చెప్పండి చెప్పండి. యా అండి, అకార్డింగ్ టు ఎన్టీఆర్ అయితే బెటర్ మేడం. ఓకే, ఎందుకంటే చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్ అంటే ఎవ్వరు మనం జడ్జ్ చేయలేమండి, ఈ సూపర్ అండి. కాకపోతే ఏంటంటే లోకేష్ గారు ఆయన పెరిగిన విధానం బట్టి ఆయన అందుకోలేరు, కాకపోతే ఎన్టీఆర్ కి ఏంటంటే మోరల్ వాల్యూస్ ఇవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళ వాళ్ళు ఒకసారి ఫ్యామిలీ మొత్తం డిస్కస్ చేసుకుని ఎవరు బెటర్ అన్నది వస్తే టీడీపీ కన్ఫర్మ్ గా నెక్స్ట్ స్టాండ్ ఉంటదండి. ఓకే, దట్ ఇస్ మై ఒపీనియన్ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. నారాయణరావు గారు సిద్ధంగా ఉన్నారు. నారాయణరావు గారు నమస్తే అండి. చెప్పండి నారాయణరావు గారు. చెప్పండి. మాట్లాడండి, లైవ్ లో మాట్లాడుతున్నారు, మీ అభిప్రాయం చెప్పండి. లైవ్ లో మాట్లాడుతున్నారు.
నమస్తే మేడం. చెప్పండి. ఇది రామారావు అంటారు కదండి. అదే అదే టీవీ చూడద్దండి అంటారు కదా మేడం. చెప్పండి. అదే అదే చంద్రబాబు నాయుడు అయితే మంచిదండి. ఓకే చెప్పండి మేడం. ఓకే నారాయణరావు గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, మళ్ళీ ఒకసారి కాల్ చేయండి ప్లీజ్. టీవీ చూస్తూ సగం ఇటు సగం అటు మాట్లాడుతున్నారు, మిగతా పవర్స్ వెయిట్ చేస్తున్నారండి ప్లీజ్. థ్యాంక్ యూ నారాయణరావు గారు. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 రమణ గారు. నమస్తే అండి, చెప్పండి. హలో 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 రమణ గారు మాట్లాడండి. ఇప్పుడు ఎన్టీఆర్ వారసులు ఎవరు అని అడుగుతాండారు. చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. ఈ పార్టీని కరెక్ట్గా నడిపించాలి కదా. చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ బాగుంటుంది మేడం. ఓకే జూనియర్ ఎన్టీఆర్ అయితే బాగా చేస్తాడు. ఓకే జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది అంటున్నారు. బాగుంటుంది మేడం. ఓకే మరి ఎప్పటి నుంచి ప్రజల్లో మెలగాలి కదా మరి. అవును మేడం. మళ్ళీ కింద అందరూ పని చేయాలి కదా కరెక్ట్గా ఎన్టీఆర్కి ఇచ్చినా కూడా. ఓకే సో జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది అంటారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది మేడం. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే ఓకే మేడం. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో లైన్లో ఉన్నారు మాట్లాడండి. హలో హలో నమస్తే అండి. హలో మీ వాయిస్ కట్ కట్కి వచ్చేస్తుందండి, మళ్ళీ ఒకసారి కాల్ చేయండి. హలో నందమోహన్ గారు మీ వాయిస్ కట్ అవుతుందండి. హలో నందమోహన్ గారు వాయిస్ కట్ కట్కి వచ్చేస్తుందండి, అసలు ఏం అర్థం కావడం లేదు, ప్లీజ్ మరొకసారి కాల్ చేయండి. హలో 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 నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? హలో చెప్పండి మీ పేరు. నా పేరు రామారావు వచ్చిపాలెం. చెప్పండి రామారావు గారు. ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు కాబట్టి పార్టీ లాక్ వచ్చిందండి. మాయలతో మంత్రాలతో ఈ జూనియర్ ఎన్టీఆర్ వల్ల ఈ బాలకృష్ణ వల్ల కాదు, వాళ్ళు పడలు తెరిచి మీసాలు చెప్పడానికి బండిపోతారు కానీ రాజకీయండి. అది ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ.
హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మాది గంపలగూడెం అండి, కృష్ణా జిల్లా. ఓకే అండి, మాట్లాడండి. అదే పార్టీ అసలైన వార్తలు ఎవరని అంటున్నారు కదా. అవునండి. పార్టీని సీనియర్ ఎన్టీఆర్ గారి నుంచి తీసుకున్న కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారు సిన్సియర్ గా నడిపారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2 టర్మ్లు సీఎం గా చేసి అధికారులు గాని చాలా ఉరుకులు పరుకులుగా చేసి హైదరాబాద్ ని ఆంధ్రప్రదేశ్ ని చాలా అభివృద్ధి చేశారు. ఓకే. అలాగే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి టర్మ్ లో అతను చేసుకున్న తర్వాత కూడా ప్రతిపక్షంలో ఉండి చాలా పోరాడారండి. ఎందుకంటే ఆ రోజు 24 మంది ఎమ్మెల్యేల కా నుంచి మళ్ళీ 90 మంది ఎమ్మెల్యేలు చేసుకుంటా మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకుంటా ముందుకు వచ్చారు. బలోపేతం చేసుకుంటా మళ్ళీ 2015లో మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత. ఓకే. నేను ఇప్పటికైనా చెప్పేది ఒకటి ఏంటంటే మేడం గారు, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి మద్దతు ఇచ్చి తెలంగాణ విడిపోవడం అనేది చాలా పార్టీ పరంగా కూడా పార్టీ నష్టపోయింది, మళ్ళీ 2 ప్రాంతాలుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్ కూడా చాలా నష్టపోయింది. సరే అది అది విడిపోయింది తర్వాత సంగతిలే కానీ పార్టీ నష్టపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. తెలంగాణలో జీరో స్థాయికి పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవాళ అదే స్థాయిలోకి పోయే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న టర్మ్ లోనే ఒక నాయకుడిగా ఒక మనిషిని తయారు చేసుకుంటే పార్టీ అనేది ఇది కాకుండా ఉంటది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గానీ లోకేషే గానీ లోకేష్ ని స్థానిక సంస్థల్లో ఎలక్షన్ లో ప్రత్యక్షంగా నిలబెట్టకుండా మంత్రి పదవి ఇవ్వడం అనేది తప్పు. ఎందుకంటే అది రాజకీయ మామూలు జనంలో కూడా ఒక ఉన్నట్టయితే కొంచెం ఒక అనుభవం అనేది వచ్చేది, కానీ ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి పదవి ఇవ్వడం అనేది కూడా కొంత అతనికి మైనస్ అని నేను భావిస్తున్నా. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు రావటం కరెక్టేలే గానీ అతను ప్రజల సమస్యల మీద పోరాటానికి ఏం కూడా సుముఖత అనేది వ్యక్తం చేయట్లా. ఇప్పటికైనా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఉండి ఒక మనిషిని ఎన్నుకొని ఆ పార్టీని ఎవరు బలోపేతం చేయాలి, ఎవరిని తీసుకురావాలి అనేది ఆలోచించాలి. ఎందుకంటే చాలా వీక్ గా ఉంది పార్టీ. అలాగే ఇంకా 5 సంవత్సరాలు కూడా పార్టీ చాలా బలపడటం అనేది చాలా కష్టం. ఎందుకంటే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెడుతున్నారు, జనం కూడా పార్టీల పరంగా చూడకుండా ఇస్తున్నారు కాబట్టి జనం కూడా ఓట్లు ఆ విధంగానే వేస్తారనే జనం భావిస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షం కూడా చాలా వీక్ గా ఉంది. అలాంటప్పుడు ఒక బలమైన నాయకుడు వెనకుండి ముందు ఒక నాయకుడిని తయారు చేసుకుంటా పార్టీని బలోపేతం చేయాలి. లేకపోతే తెలంగాణలో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉందనేది నా అభిప్రాయం మేడం. ఓకే నాగరాజు గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. రైట్. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.